వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరుస్తూ రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ వ్యవసాయ శాఖ సిబ్బంది సహకారంతో డివిజన్ స్థాయి అధికారిగా రైతులకు ఎల్లవేళలా అందజేస్తున్న తోడ్పాటుకు జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని ఇందుకూరుపేట అగ్రికల్చర్ ఏడీ రాజ్కుమార్ తెలిపారు. వ్యవసాయ శాఖలో విశేష సేవలు అందించినందుకు గాను జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎరువులు పురుగుమందుల డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడీ రాజ్కుమార్ కు సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పోచారెడ్డి చెంగారెడ్డి, హార్టికల్చర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మ డిడి శివనారాయణ, మండల వ్యవసాయ అధికారి జోష్నరాణి, ఇఫ్కో మేనేజర్ శివనారాయణ సన్మాన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎరువులు పురుగుమందుల డీలర్స్ ఏడీ రాజ్కుమార్ ని ఘనంగా సన్మానించారు. రైతులు, అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు శాలువ పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, కృష్ణ, మోహన్, ప్రశాంత్, కిషోర్, విఏఏలు, పొంగులూరు శ్రీనివాసులు, ప్రసన్నకుమార్, నవీన్ పలువురు రైతులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండల కార్యాలయంలో ఏవో మన జ్యోత్స్నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన సభ మండల ఏఏబి చైర్మన్ చెంగారెడ్డి గారు అయితే అదేవిధంగా డిస్టిక్ ఏఏబి సభ్యులు, అదేవిధంగా స్టేట్ హార్టికల్చర్ బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక రైతుల ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన సభ జరగడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నాకు ఈ అవార్డు వచ్చేటప్పుడు కారకులైన అనేక మందికి కూడా నేను పేరు వంతున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క పరిధిలో నేను పనిచేస్తూ ఆయన యొక్క మండలాల్లో పనిచేస్తూ ఎవరైతే అంటే ఆయన నిర్విరామంగా రైతుల కోసం సేవ చేస్తున్నారు. ఈరోజు రైతాంగానికి అనేక విధాలుగా సేవ చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలాంటి మంత్రి యొక్క కాన్స్టిట్యున్సీలో నేను పనిచేస్తూ ఈ యొక్క జాతీయ పురస్కారం అందుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. అందువలన ఆయన కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క స్థానిక రైతులైతేమి, అదేవిధంగా మా డీడే గారు ముఖ్యంగా ఈ యొక్క అవార్డు వచ్చేటప్పుడు మా యొక్క జిల్లా అధికారులు మా యొక్క డిఏఓ సుధాకర్ రాజు గారు అయితేమి, అదేవిధంగా డీడీఏ శివనారాయణ గారు అయితేమి, కింద స్థాయి అధికారులు అయితేమి, అదేవిధంగా ఇప్పుకో సంస్థ మన లక్ష్మీనారాయణ గారు అయితేమి, మరి రైతులు మరి అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంతోషాన్ని నేను చాలా. నా పేరు శివనారాయణ, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ నెల్లూరు. మన ఇందుకూరుపేటలో పనిచేస్తున్నటువంటి సహాయ వ్యవసాయ సంఘటనటువంటి రాజ్కుమార్ గారు వారి యొక్క సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ సంబంధించిన సదర్ రీజన్లో పనిచేస్తుంటే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ యొక్క డైమండ్ జూబ్లీ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల్లో ఎవరైతే ఉత్తమ విస్తరణ సేవలు అందిస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డులు అని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా మన జిల్లా నుంచి వారి యొక్క పేరును ఆత్మ ద్వారా ప్రతిపాదన జరిగింది. వారి యొక్క వారు పంపించిన నామినేషన్ అంగీకరించి అవన్నీ స్ఫూర్తించి వారు ఈ యొక్క అవార్డుకు అన్ని విధాల అర్హులను గుర్తించి వారిని ఎంపిక చేయడం జరిగింది. అది ఈ విధంగా మన జిల్లాకు వారిని ఎంపిక కావడం చాలా గర్వకారణము. అదేవిధంగా మన జిల్లాలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క మంచి పేరు తీసుకొచ్చారు. కాబట్టి వారు మంచి సేవలు అందించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వారు ఇదే విధంగా వారి యొక్క సేవలను రైతులకు అందించి మరిన్ని అవార్డులు అందుకోగలని ఆశిస్తూ అవకాశం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి